స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాన్వి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు హాజరయ్యారు. అనంతరం స్వచ్ఛ సేవ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డులో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను చెత్తా చెదారాన్ని తొలగించారు. ఆపై పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. మార్కెట్ యార్డ్ లోపల జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల వల్ల వాకర్స్ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మార్కెట్ లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం త్వరలో నిర్మాణం చేపడతామని తెలిపారు. అలాగే మహిళలకు, పురుషులకు రెండు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో మాదిరిగా మార్కెట్ యార్డ్కు పూర్వ వైభవం దచ్చేలా అన్ని విధాలా కృషి చేస్తాను అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ నారాయణరావు, బీఎస్ఎంకే జోగినాయుడు, జీవీఎంసీ సిబ్బంది, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ భారత్ తో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే పిలుపు మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన అన్నమయ్య పార్క్లో మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో చాలా కాలంగా పూర్తిగా మీకు ఒక అన్ని గుడ్స్లన్నీ పెరిగిపోయి ఇక అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా దృష్టికి రావడం జరిగింది. అందుకే ఈరోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మార్కెటింగ్ అధికారులు, జీవీఎంసీ అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ మార్కెట్ యార్డ్ని స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో తీసుకొని ఇవి పూర్తి చేయాలని, ఎందుకంటే ఇది ఒక వాకర్స్ కూడా ఇక్కడ ప్రాతకాలం 5 గంటలకి వచ్చి వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు. వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు. పైగా ఈ అసాంఘిక కార్యక్రమాల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఇవి స్వచ్ఛ భారత్లో మొదట క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం తీసుకొని ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా వేయాలని, ఇక్కడ ఆడపిల్లలకి వేరేగా ఈ రెండు ఉన్నాయైతే ఈ రెండు చోట్ల ఆడపిల్లలకు పెట్టి కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా గ్రావెల్తో ఫిల్ చేసి ఒక గ్రావెల్ ట్రాక్ పెట్టి రెండు ఓపెన్ జిమ్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఒకటి ఆడపిల్లలకి, ఒకటి మగపిల్లలకి. సమస్తం అన్నీ ఇందులో వచ్చే విధంగా కార్యక్రమం చేసి సుమారు 10-15 లక్షల రూపాయలతో ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాం. అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ని కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నది కూడా ఒక ప్రణాళిక అనుకుంటున్నాం. ఆ ప్రణాళిక అన్నీ కూడా పూర్తయ్యాక మీకు తెలియపరచడం జరుగుతుంది. గతంలో అయితే ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనుకున్నాం. దురదృష్టవశాత్తు ఒకటి అట్టగా ఉండిపోయి చాలా శిథిలాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అందువల్ల మళ్ళీ ఈ మార్కెట్ యార్డ్ పూర్వవైభవం వచ్చే విధంగా, వాకర్స్కి అనుకూలంగా ఉండే విధంగా, ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా ఎక్స్క్లూజివ్ వాకింగ్ ట్రాక్ పెట్టుకున్నప్పుడు, వాళ్ళకి ఓపెన్ జిమ్ పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. నేను కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక 15 లక్షల వరకు ముందు రిలీజ్ చేయమన్నాం. అవసరమైతే ఇంకొక 5 లక్షలు కూడా పెట్టి ఇది పూర్తి చేయాలని, దీంతోపాటు అన్నమయ్య పార్క్ కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇవి అయినాక శారదా బండ్ అనుకొని ఒక పార్కు అనకాపల్లికి ఉండాలని అనుకుంటున్నాం. దాని గురించి కూడా ఒక సర్వే అది చేయించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కలెక్టర్ గారు మేము అనుకున్నది ఏంటంటే, కనీసం వారానికి ఒకరోజైనా ఏదో ఒక ప్రాంతంలో పెట్టుకొని ఏ ప్రాంతం తీసుకుంటామో అది పూర్తి స్థాయిలో అయ్యే విధంగా, ఏదో ఒకరోజు చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయే కంటే దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలవడం జరిగింది.